ఆయా గ్రామంలో దాతర సాగర్ తోటి ఈనాటి వినాయకుని ప్రతిమలు గాని మంటపాలు గాని ఏర్పడించుకొని చేసేటువంటి పూజలకు సంబంధించినటువంటి అంశంలో అంతా మంచి జరగాలని మన దైనందిన జీవితంలో మనం ప్రతి ఒక్కరం కూడా ఏ పూజా కార్యక్రమం చేసినప్పుడు కూడా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజలు చేసి ఎలాంటి విఘ్నాలు తలెత్తదని చెప్పినటువంటి మరి ఆదిదేవుని ముందుగా కొలుసుకునేటువంటి ఆ వినాయకుడి యొక్క వినాయక చవితి సంబంధించినటువంటి ఈ రోజు నుంచి 9 రోజులు జరిగేటువంటి కార్యక్రమం మరి బ్రహ్మాండంగా మరి భక్తుల యొక్క కోలాహలాల మధ్య ఆ స్వామివారికి పూజలు నైవేద్యాలు అందాలని చెప్పని మనసారా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరుని వినాయక చవితి సందర్భంగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా తన సంపూర్ణ ఆశీర్వాదం అందేసి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆరోగ్యంతో ఆశీర్వాదంతో మరి సుఖమైన జీవితంతో ముందుకు సాగాలని చెప్పని ఆ ఐదు విధంగా వారి ఆశీర్వాదం అందివ్వాలని చెప్పి సందర్భంగా ప్రార్థిస్తున్నాను.